ద్వారా ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించడమే ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ఉద్దేశం అన్నారు టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా. విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బొండా ఉమా పాల్గొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలు ప్రతి ఇంటికి చేరే విధంగా ఉండాలనేదే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు. సమస్యలు లేని సంతోష ఆంధ్రప్రదేశ్ ను చేయడమే చంద్రబాబు యొక్క ఉద్దేశమని దాన్ని ప్రజలంతా సహకరించాలని దానికి ప్రజలంతా సహకరించాలని ఆయన తెలిపారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇవాళ ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమాన్ని రాష్టంలో అన్ని నియోజకవర్గాలు కూడా ప్రారంభించడం జరిగింది. మరి సెంట్రల్ నియోజకవర్గంలో కూడా ఎప్పుడు ఆచారంగా స్టార్ట్ చేసే ఓటో డివిజన్లో మా కార్పొరేటరు స్థానిక కార్పొరేటర్ గారు సోదరి శివరంజని గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఓటో డివిజన్లో పెద్ద ఎత్తున ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకున్నాం. ఇవాళ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ 3 సంవత్సరాల 3 నెలల్లో ఇప్పటికీ అనేక సార్లు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించాం. ఎప్పుడూ కూడా మా డివిజన్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రి వరకు కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్దితో కృషి చేయడం వల్ల ఈ 3.5 సంవత్సరాల పరిపాలన ప్రజలకు సంతృప్తినిచ్చిందని ప్రజలు చెప్తా ఉంటే మాకు సంతోషంగా ఉంది. ఎప్పుడూ లేనటువంటి విధంగా సంక్షేమ పథకాలని ఇవాళ ఈ రాష్ట్రంలో అమలు చేస్తా ఉన్నాం. భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో అమలు చేయనటువంటి సంక్షేమ పథకాలని 200 రూపాయలు ఇచ్చే పింఛను 1000 రూపాయలు గాని, 4 కిలోలు ఇచ్చే బియ్యం కిలో రూపాయకి 5 కిలోలు గాని, ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 2.5 లక్షల రూపాయలు గాని, ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు గాని, డ్వాక్రా మహిళల 1 లక్ష రూపాయల రుణమాఫీ గాని, అంగన్వాడీ కేంద్రాలు గాని ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు, మహిళలకి కుట్టు మిషన్ శిక్షణ ఇప్పించి శిక్షణ పూర్తి చేసిన మహిళలకి మిషన్లు ఇప్పించడం గాని ఇలా ఎన్నో కార్యక్రమాలు, ఒకవైపు అభివృద్ది, ఒకవైపు సంక్షేమం, ఒకవైపు ఉపాధి అవకాశాలు కల్పించడం అనే కార్యక్రమాల ద్వారా తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ నిత్యం ప్రజల మధ్య ఉంటూ వాళ్ళ సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇవాళ ధైర్యంగా చేసిన పనులు చెప్పుకుంటూ ఇవాళ ముందుకెళ్తా ఉంటే ఈ ప్రభుత్వం 10 కాలాల్లో ఉండాలని ప్రజలు ఆశిస్తులు అందజేస్తుంటే ఇవాళ సంతోషంగా ఉంది. మరి ఏదైతే 50 రోజుల పాటు రాష్ట్ర పార్టీ, కేంద్ర పార్టీ షెడ్యూల్ నిర్వహించిందో ఆ షెడ్యూల్ ప్రకారం సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి గడపకి కూడా వెళ్తాం. ప్రతి ప్రజల, ప్రతి మహిళ, ప్రతి మగ